ఈరోజు జాతీయ బాలికల ఏంటిది కాబట్టి ఈరోజు యొక్క ప్రత్యేకత అది. దీన్ని మనం 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం వారు మనం జరుపుకోవడానికి నిర్దేశించారు. ప్రతి సంవత్సరం జనవరి 24 రోజు ఈ ప్రత్యేకంగా ఈ రోజును జరుపుకోవడము, దానిలో బాలికల యొక్క ప్రతిభా పాఠవాలని వెలికితీయడము, తర్వాత వారిని ప్రోత్సహించడము, తర్వాత వారికి సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతని అన్ని గుర్తెరిగేటట్టుగా వాళ్ళకి తెలియజేయడం అనేది ఈ దీని యొక్క ఉద్దేశము. హక్కులు ఉన్నాయి సమాజం పట్ల, సమాజ అభివృద్ధి పట్ల. కాబట్టి ఈ బాధ్యత నెరవేర్చడానికి అనుకూలమైనటువంటి మనలోని ఆలోచనలకి రూపకల్పన చేసుకోవడానికి ఉన్నటువంటి విద్యాలయాలలో మీ అందరూ కూడా, మరి మీ టీచర్లు అందరూ కూడా చెప్తున్నాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సమాజం అంటే ఎవరో ఇక్కడి నుంచో వచ్చేది కాదు, మనలో మనతో పాటే నిర్మితమయ్యేది సమాజం. ఇంత మునుపు ఒక పాప మంచి సందేశం ఇచ్చింది, ఆ పాప టీచర్ చెప్పిన దాన్ని మంచిగా శ్రద్ధగా విని ఒక డాక్టర్ అయింది. అదే ప్రోగ్రాంలో ఇద్దరు పిల్లలు, ఓరో పూలమ్మదారులు, ఓరో పూలి పోదారులు. ఇది పట్టుదల ఉంటే డాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఈ మన మేడం లెక్క సీఈఓ కావచ్చు, లాయర్ కావచ్చు, ఏదైనా కూడా, ఏది ఏమైనా కూడా ఆ పట్టుదల అనేది మీ చేతిలో ఉన్నది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని, మనకు మంచి టీచర్లు ఉన్నారు అందుబాటులో, వాళ్ళు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్పేదాన్ని మంచిగా విని మనం, మీరు ఒక ఫ్యూచర్లో మంచి నిర్ణయం తీసుకొని ఇప్పటి నుంచే మంచి స్టెప్ వేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ మన టీచర్లు ఏం చెప్పినా కూడా మీరు శ్రద్ధగా విని మంచి ఫ్యూచర్లో మీరు ఏదో ఒకటి ఇప్పటి నుంచే గోల్ చేసుకుంటే మీరు దాన్ని అధిగమిస్తారని తెలియజేస్తూ, నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ప్రెగ్నా 2020 ఫెస్ట్ ఇది 3 డేస్గా నిర్వహిస్తున్నాం. ఫస్ట్ డే 22కు స్టార్ట్ అయింది. ఫస్ట్ డే డ్రీమ్ కార్నర్. డ్రీమ్ కార్నర్ అంటే పిల్లలు ఒక క్లాస్లో చార్ట్ పెట్టడం జరుగుతుంది, అంటే పేస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో పిల్లలు ఫ్యూచర్లో ఏమి కావాలనుకుంటున్నారు, వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటున్నారా, టీచర్ కావాలనుకుంటున్నారా, లాయర్ కావాలనుకుంటున్నారా, ఏం కావాలనుకుంటున్నారో అది వాళ్ళు అందులో రాయడం జరుగుతుంది. అట్లా ప్రతి క్లాస్లో డ్రీమ్ కార్నర్ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని రాయడం జరుగుతుంది. అది ఈ 2 డేస్ బయట ఫేస్ చేస్తాం. కానీ నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగ్ కల్లా క్లాస్ రూమ్స్కి వెళుతుంది. క్లాస్ రూమ్లో ముందు ఫేస్ చేయడం వల్ల వాళ్ళు చూస్తూ, ఆహా నేను డాక్టర్ని కావాలనుకుంటున్నాను కదా, కాబట్టి నేను ఎంత కష్టపడాలి, ఎట్లా చదవాలి అనేది వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ అదే ఫస్ట్ డే క్విజ్ ప్రోగ్రామ్ జరిగింది. అంటే కొన్ని అన్ని సబ్జెక్ట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఒక 3 టీములు చేసి, అది క్రిటికల్ థింకింగ్ ప్లస్ వొకేషనల్ ఐటమ్స్ అన్నీ కూడా పిల్లలు ప్రిపేర్ చేయబడినవి. అవి డిస్ప్లే అకాడమిక్ ఎన్రిచ్మెంట్ డ్రైవ్ అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది స్కూల్లో. ఒక్కొక్క సబ్జెక్టు మీద కొన్ని యాక్టివిటీస్ చేసి డాక్యుమెంటేషన్ చేసి మేము ఆఫీస్కి, అంటే డిఓ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. అవి వాటికి సంబంధించినటువంటి చార్ట్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అది ఫస్ట్ డే ప్రోగ్రామ్. నెక్స్ట్ సెకండ్ డే ప్రోగ్రామ్ ఏంటి అనంటే వ్యూయింగ్ ఎగ్జిబిషన్. వాళ్ళు ముందు రోజు అయితే ఏమైతే అబ్జర్వ్ చేశారో, ఏమైతే వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమైతే యూజ్ అనిపించిందో, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అవన్నీ కూడా పిల్లలు రాసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని ఒక చార్ట్ మీద అతికించడం జరిగింది. అంటే ఏ అమ్మాయి ఏమనుకుంది, ఎలా ఇన్స్పైర్ అయిందని, ఇన్స్పిరేషన్గా ఏమి తీసుకుంది అని. నెక్స్ట్ అదే రోజు 10 కమాండ్మెంట్స్, రాజీ లేని సూత్రాలు గోడ పైన ఉన్నాయి. అంటే మార్నింగ్ పొద్దున్నే టీచర్ లేవకముందే లేస్తా, శుభ్ర వేలకు బడికి వెళ్తా, సూర్యోదయానికంటే ముందే లేస్తాను, వేలకు బడికి వెళ్తాను, నా లక్ష్యానికి చేరుకోవడానికి నేను కష్టపడతాను, గెలుపు ఓటములన్నీ కూడా సమానంగా తీసుకుంటాను అనే అటువంటి ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. అంటే 10 రాజీ లేని సూత్రాలు, 10 ఆ 10 సూత్రాల పైన ఒక స్కిట్ వేయడం జరిగింది. తర్వాత కొన్ని సోలో సాంగ్స్, కొన్ని
గ్రూప్ సాంగ్స్, కొన్ని సోలో డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్ ఇలాంటివన్నీ కూడా సెకండ్ డే చేయడం జరిగింది. ఇక థర్డ్ డే అంటే టుడే. ఈరోజు యొక్క ఏంటంటే ఫస్ట్ రోజు ఏవైతే డిస్ప్లేలో ఉంచామో అవన్నీ డిస్ప్లే చేస్తూ, ఇక ఈ రెండు రోజులు చేసినటువంటి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలని ఒక చీఫ్ గెస్ట్తో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సార్ గారు 5000 ఇస్తారంట గిఫ్ట్గా. టెన్త్ క్లాస్ రెడీగా ఉండండి, సార్ కూడా రెడీగా ఉంటారు. ఎంతమంది లేపారో అది ఇంటు 5000. నెక్స్ట్ 9 ఎబో వస్తే, 9 ఎబో అంటున్నారా 9.8 అంటున్నారా? 9 ఎబో వస్తే 3000 రా. ఎంతమంది తెచ్చుకుంటే అంతమంది కష్టపడండి తెచ్చుకోండి. నా దగ్గర గిఫ్ట్గా మనం తీసుకుంటాం, ఓకేనా? అక్కడికి వచ్చారు.